హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యూ స్నేహ. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేసారు కదా, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నడుస్తుంది అనమాట. మోర్ దాన్ 1500 ప్లస్ బ్రాండ్స్ పైన 50 to 80% సేల్ అనేది నడుస్తుంది. సో ఆ సేల్లోనే నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అని తెప్పించుకున్నాను. సో ఇవన్నీ వన్ డే డెలివరీ ఉంటాయి కాబట్టి నాకు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాయి, అండ్ సేమ్ డే డెలివరీ కూడా ఉంటాయి చాలా వరకు. సో అలా ప్రొడక్ట్స్ వచ్చేసాయి అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నానని చెప్పాను కదా చాలా వరకు. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ 2 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీకు చూపించాను. సో ఈ వీడియోలో ఇంకొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను నాకు ఫేవరెట్ టాపిక్ కాబట్టి స్కిన్ కేర్తోనే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో అన్నిటికంటే ఈ వీడియోలో చూపించే అన్ని ప్రొడక్ట్స్ నాకు ఇష్టం, బాగా నచ్చే కొనుక్కున్నాను. బట్ ఫేవరెట్ ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ ఇన్ దమ్, అండ్ వచ్చినాక ఐ రియలీ ఫెల్ హార్డ్ అనమాట. సో ఆ ప్రొడక్ట్ లాస్ట్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సేమ్ మినిమలిస్ట్ బ్రాండే. నేను చాలా స్కిన్ కేర్ అనేది రీసెర్చ్ చేసి తీసుకుంటాను. సో అలానే లాస్ట్ వీడియోలో మీకు క్లెన్జర్ చూపించాను. క్లెన్జర్ అయితే మాత్రం ఇట్లా ఫేస్ క్లెన్స్ చేసుకున్నాక ఎస్పెషల్లీ కాంబినేషన్ టు డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. అంటే స్కిన్ని డ్రై చేయకుండా మంచి స్మూత్గా, అంటే ప్రైమర్ పెట్టుకుంటే మేకప్ ఎలా గ్లైడ్ అయిపోతుంది, పోర్స్ అవన్నీ కనిపించుకున్నారా, క్లెన్జర్ వాడాక నాకు అనిపించింది అనమాట స్కిన్ టచ్ చేసినప్పుడు. సో అది, సో ఇందాక కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ పైన మినిమలిస్ట్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకొని అండ్ దెన్ నేను ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడాను, అవి మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి విటమిన్ B5 10% మాయిశ్చరైజర్ అనమాట మినిమలిస్ట్ది. సో ప్యాకేజింగ్ సింపుల్ బేసిక్స్ అన్నిటికీ ఇలానే ఉంటుంది ప్యాకేజింగ్ అనేది. సో మీకు ఇది ట్యూబ్ ప్యాకేజింగ్లో వస్తాయి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. స్కిన్ కేర్ ఎప్పుడు కూడా నేను వాడాక మీ దాకా తెచ్చి దాని గురించి రివ్యూ ఇస్తాను, ఫీడ్బ్యాక్ ఇస్తాను, ఏదైనా నాకు నచ్చినా నచ్చకపోయినా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే స్కిన్ కేర్తో నేనైతే గేమ్స్ ఆడను. సో నాతో నేను ఆడుకున్నప్పుడు మీతో అసలుకే నేను అలా చెప్పాను అనమాట. అందుకే ఏదన్నా వాడి దాని తర్వాత నేను రిజల్ట్స్ చూసి నచ్చితే నా ఎక్స్ప్రెషన్స్లో మీకు అర్థమైపోతుంది నాకు బాగా నచ్చింది అది నేనని. బట్ నచ్చకపోతే కూడా నేను నచ్చలేదని చెప్తాను. నచ్చని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇప్పటివరకు నేను ట్రై చేసినవి ఏమన్నా ఒక వీడియో చేయమంటే చెప్పండి కమెంట్స్లో, చేస్తాను అలా కూడా. సో దట్ ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటుంటే కనుక యూ కెన్ జస్ట్ రీథింక్ అబౌట్ యువర్ దట్ డెసిషన్. సో అది, ఇది మాయిశ్చరైజర్ అనమాట, నార్మల్ ఇలా ట్యూబ్ ఫామ్లో వస్తుంది అండ్ వెరీ కన్వీనియంట్. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఇంతే ఉంది చూడండి. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను మీకు జస్ట్ కన్సిస్టెన్సీ చూపించడానికి. ఇది నార్మల్ మాయిశ్చరైజర్, ఇలా వైట్ కాస్ట్ ఏమీ ఉండదు అనమాట, వాటర్ బేస్డ్ జెల్ బేస్ లాగా ఉంటుంది. మీకు ఏంటంటే సమ్మర్స్లో కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ రాశాను కదా, మీరు చూడండి ఎంత హైడ్రేటెడ్గా ఉందో స్కిన్ అనేది, ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇది ఇంతే అనమాట. చాలా నాకు ప్రాపర్గా చాలా ప్రాక్టికల్ అనిపించింది. ఇలా ఉంటే ఏంటంటే ఏదన్నా దీనిపైన మనం వేసుకున్నా వేసుకోకపోయినా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా ఉందన్నమాట. సో నాకు నచ్చింది. మెయిన్ ఏంటంటే ఫ్రేగ్రెన్స్ లేదు. మినిమలిస్ట్ అనే బ్రాండ్లో మేబీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ బ్రాండ్ అనుకుంటా, అట్లీస్ట్ నేను కొన్న స్కిన్ కేర్లో అయితే ఫ్రేగ్రెన్స్ లేదు, విచ్ ఈజ్ వాట్ ఐ లైక్. స్కిన్ కేర్లో కలర్స్ ఉండడం కానీ లేకపోతే ఫ్రేగ్రెన్సెస్ ఉండడం కానీ ఇలాంటివి నాకు నచ్చవు. ఎందుకంటే నేను ప్రిఫర్ చేయను. స్కిన్ కేర్ అంటే ఒక మెడిసిన్ లాగా స్కిన్కి. సో దానిలో ఫ్లేవర్స్ ఫ్రేగ్రెన్సెస్ ఏంటి, ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ అట్లీస్ట్. సో నేను అలా ఏదైనా బ్రాండ్స్ ఎతికేటప్పుడు ఇంత రీసెర్చ్ చేస్తానమాట. సో అందుకే నేను మీకు చెప్తున్నానంటే మీరు కొంచెం 50% అయినా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, మిగతా రీసెర్చ్ మీరు చేసుకోవచ్చు. సో అది ఫస్ట్, ఇది మాయిశ్చరైజర్. నెక్స్ట్ వచ్చేసి ఇది సన్స్క్రీన్ అనమాట. సో ఇదే రేంజ్లో నేను క్లెన్జర్ తీసుకున్నాను, మాయిశ్చరైజర్ తీసుకున్నాను, బాడీ లోషన్ తీసుకున్నాను, నేను సన్స్క్రీన్ తీసుకున్నాను, ఈ 4 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ 3 ప్రొడక్ట్స్ నేను ఇప్పుడు చూపిస్తాను మినిమలిస్ట్వి. ఆల్రెడీ 1 ప్రొడక్ట్ చూపించేసాను కదా. ఇది సన్స్క్రీన్, సేమ్ ప్యాకేజింగ్ అనమాట. ఇది వచ్చేసి SPF 50 PA++++ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసింది, బ్రాడ్ స్పెక్ట్రమ్ అని ఉంది. సో దీనిది కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను సీల్. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. ఇది మాత్రం ఇట్లా ఫుల్ వైట్ కాస్ట్ ఏం లేదు, బట్ వీ హ్యావ్ టు బ్లెండ్ ఇట్ ప్రాపర్లీ అనమాట. నేను కొంచెం కొంచెం తీసుకుంటా, ఒక్క డ్రాప్ తీసుకుంటేనే మీకు చాలా కవరేజ్ వస్తుంది. దీనిలో కూడా ఎలాంటి స్మెల్ లేదనమాట, ఎలాంటి కలర్ కూడా లేదు. సో దిస్ ఇస్ ప్రాపర్ లైక్ ఈజీ చూడండి, ఎంత జస్ట్ 10 సెకండ్స్ కూడా నేను బ్లెండ్ చేయలేదు, ఇలా ఈజీగా బ్లెండ్ అయిపోయింది అనమాట. అసలు వైట్ కాస్ట్ లేదు, అండ్ లేకపోతే ఇలా కొన్ని సన్స్క్రీన్స్ అంటే ఇలా వైట్ వైట్గా వచ్చేస్తుంటాయి, అలా కూడా లేదు, ప్రాపర్గా ఉంది. చూసారా, ఇది దీనికి మాయిశ్చరైజర్ ఉంది అండ్ ఆల్సో సన్స్క్రీన్ ఉంది, దీనికి లేదు.
మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ తీసుకున్నాను. సో బాడీ లోషన్ మినిమలిస్ట్ స్కిన్ కేర్ బ్రాండ్లో బాడీ లోషన్ అంటే నాకు కొంచెం యూజువలీ బాడీకి మనం స్కిన్ కేర్ ఏం చేయం కదా, ఫేస్కి ఎక్కువ చేస్తూ ఉంటాం. సో నాకు అందుకే ఫస్ట్ నేను తక్కువ క్వాంటిటీ తెప్పించుకొని నాకు నచ్చితే నెక్స్ట్ టైం నెక్స్ట్ బిగ్గర్ క్వాంటిటీ తెప్పించుకుందామనే ఉద్దేశంతో నేను చాలా చిన్న క్వాంటిటీ తెప్పించుకున్నాను, అది బాడీ లోషన్ అయినా కానీ. బట్ దీనిలో నియాసినమైడ్ ఉంది. నియాసినమైడ్ మనకి హైడ్రేషన్కి అండ్ ఆల్సో ప్లంపీనెస్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది 0.5% ఉంది బాడీ లోషన్ అనమాట, విత్ లైక్ గ్లిజరిన్ అండ్ షియా బటర్ అండ్ బెటమైన్. కీప్ స్కిన్ హెల్దీ అండ్ హైడ్రేటెడ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది కూడా ఇది 25 grams, ఇది చాలా చిన్నది. లైక్ కంపారిజన్ చూపిస్తాను. ఇవి రెండు ఏమో 50 grams, యా ఇవి 50 grams, ఇవి 25 grams. సో ఇలా ఉంది ఇది. సో ఇది నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, బికాజ్ ఐ థాట్ ఓకే ఇది క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి యూజ్ చేసేటప్పుడే ఓపెన్ చేద్దామని చెప్పి. నాకు తెలిసి ఇది కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీయే, సేమ్ ఆ టన్ ఎలా ఉందో ఆ సేమ్ అదే ఫ్రేగ్రెన్స్ ఉంది. దేర్స్ నో ఫ్రేగ్రెన్స్ టు బీ ప్రిసైజ్. అండ్ ఆల్సో నాకు తెలిసి ఇది కూడా వైట్ కలరే ఉంటుంది, జస్ట్ లైక్ బాడీ లోషన్ లాగా అనమాట, కొంచెం ప్రొటెక్షన్ కోసం అండ్ ఆల్సో హైడ్రేషన్ కోసం. ఎవరికైతే డ్రై ఫీట్ డ్రై హ్యాండ్స్ యూనో అలా ఉంటాయో వాళ్ళకి ఇది ప్రాపర్గా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇది ఎస్పెషలీ ట్రావెలింగ్కి తీసుకెళ్తే ఒక 2-3 డేస్ మీకు బాడీ లోషన్ లాగా వచ్చేస్తుంది, 2-3 డేస్ వరకు, నాట్ మోర్ దాన్ దట్. సో అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ చాలా తక్కువ, సంథింగ్ బిలో 100 నాకు పడింది. సో మీరు ట్రై చేయొచ్చు, బిలో 100 కాబట్టి. సో అదనమాట ఇవి స్కిన్ కేర్ ఐటమ్స్. ఇక్కడతో స్కిన్ కేర్ గేమ్ అయిపోయింది. నేను చాలా తెప్పించుకున్నాను, లైక్ A to Z స్కిన్ కేర్లో ఏవి కావాలో అవన్నీ తెప్పించేసుకున్నాను కాబట్టి. నిన్న మీకు సిరమ్ చూపించాను, క్లెన్సర్ చూపించాను, ఈరోజు సన్స్క్రీన్ చూపించాను, బాడీ లోషన్ చూపించాను అండ్ మాయిశ్చరైజర్ చూపించాను. సో అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంటి కోసం షాంపూ తీసుకున్నాను అనమాట, అంటే నా కోసం కూడా. సో షాంపూ ట్రెసెమ్మే వాళ్ళది వాడుతున్నాను, హెయిర్ ఫాల్ డిఫెన్స్ కెరటిన్ ఫిల్లర్స్. సో నన్ను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళు, లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళు, నా హెయిర్ డెన్సిటీ ఎక్కువ ఉండేది చాలా. సో ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఇట్స్ జస్ట్ 10% మిగిలింది అంతే, టు బీ ఆనెస్ట్ 10% మిగిలింది. దిస్ ఈస్ ద 10% ఆఫ్ మై ఒరిజినల్ హెయిర్. సో అందుకే కొంచెం స్కిన్ కేర్తో పాటు హెయిర్ కేర్ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దాని దానికి తగ్గట్టు కూడా కొన్ని ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నాను అనమాట, లైక్ కొన్ని సిరమ్స్ కానీ, హెయిర్ సిరమ్స్ కానీ, లేకపోతే హెయిర్ కండిషనర్స్ కానీ, ప్రాపర్ మంచి షాంపూస్ కానీ, పిచ్చి పిచ్చి బ్రాండ్స్ కాకుండా దానిలో కూడా ఇంగ్రీడియంట్స్ చూస్తుంటూ, లేకపోతే ఇంకేమన్నా హెయిర్ కేర్ మసాజింగ్ ఆయిల్స్ షాంపూస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను అనమాట. సో అలా నేను ట్రెస్ అనేది హెయిర్ ఫాల్ డిఫెన్స్ కెరటిన్ ఫిల్లర్స్ది అప్ టు 98% లెస్ హెయిర్ బ్రేకేజ్ ప్రొఫెషనల్ షాంపూ. ఇది 1 లీటర్ది, యాక్చువల్గా 1,250 రూపీస్ కాస్ట్ అనమాట దీని ఎంఆర్పి. బట్ నాకు ఫ్లాట్ 50% వచ్చింది ప్రైమ్ డే సేల్లో, చెప్పాను కదా 50-80%. సో దీనిపైన 50% ఉంది అనమాట. సో ఇది నాకు 650 or 660 రూపీస్ అట్లా వచ్చింది. సో ఇది చాలా రోజులు వస్తుంది. నేను ఆల్సో యూజువల్గా నేను స్కిన్ కేర్ హెయిర్ కేర్ టిప్స్ చెప్పేటప్పుడు నేను ఏమి రాసుకొని మీ దగ్గరకు వచ్చి చెప్పను అనమాట, నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకునే ఉద్దేశం యాక్చువల్గా నాకు ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కెమెరా ఆన్ చేసేసి మాట్లాడుతూ ఉంటాను. అండ్ నాకు ఏది గుర్తొస్తుందో, నేను పర్సనల్గా ఏది చేస్తానో, ఏది ఫాలో అవుతుందో అదే మీకు చెప్తాను. ఇలా చేయాలి అలా చేయాలని గూగుల్లో ఎతికి మీ దగ్గరకు వచ్చి నేను అస్సలు మాట్లాడను, దట్ ఈస్ నాట్ మై వే. సో నేను యూజువల్గా ఏం చేస్తానంటే ఇలా ఇది ఉందని చెప్పాను కదా, ఇది నాకు చాలా రోజులు వచ్చేస్తుంది, చాలా మంత్స్ వచ్చేస్తుంది. అసలు ఎలా అంటే, లైక్ ఒక ఆల్రెడీ ఒక షాంపూ బాటిల్ నేను కొన్ని వాడాను, అది ఇంత ఉంటుంది, లైక్ ఈ ఇంత ఉంటుంది. సో అది క్లిక్ మూత ఉంటుంది అనమాట, క్లిక్ చేస్తే అప్పుడు పోజ్ చేసుకోవచ్చు షాంపూ అనేది. సో అది అంతా అయిపోయింది, ఆ బ్రాండ్ వాడేసాను అయిపోయింది, మంచి బ్రాండ్ అయిపోయింది అంతా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దాంట్లో 70% వాటర్ వేసి 30% మాత్రమే ఇలా షాంపూ వేసి షేక్ చేసి వాడుతున్నాను ప్రతిసారి. దానివల్ల ఇంతకుముందు నా హెయిర్లో ఉన్న షైన్ డ్రైనెస్ ఉండేది, చాలా షైన్ తక్కువ ఉండేది, ఇప్పుడు షైన్ పెరిగింది, డ్రైనెస్ కొంచెం మేనేజబుల్ అయింది, కొంచెం తగ్గింది, చాలా ఎక్కువ డిఫరెన్స్ కాదు బట్ కొంచెం తగ్గింది అది నాకు అర్థమవుతుంది. షైన్ మాత్రం చాలా ప్రాపర్గా పెరిగింది. హెయిర్ అనేది ఇట్లా కొంచెం ఇలా పట్టుకుంటుంటే వాల్యూమ్ అనేది తెలుస్తుంది, ఇంతకుముందు ఫ్లాట్ ఉండేది. సో ఇవన్నీ నేను చూసాను అనమాట జస్ట్ బై డూయింగ్ వన్ స్టెప్, దట్ ఈస్ షాంపూని డైల్యూట్ చేసి వాడడం. 70-30 నేను వాడతాను, మీకు ఎట్లా వర్కౌట్ అవుతుందో మీరు చూసుకోండి, 50-50, 80-20 అనేది మీ ఇష్టం అనమాట. 80-20 చేస్తే బాగా ఇంకా చాలా డైల్యూటెడ్ అయిపోతుంది, బట్ దట్స్ వై ఐ ప్రిఫర్ 70-30. సో మీరు మీ ప్రకారం మీరు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హెయిర్ మసాజ్ చేసుకోవడం కానీ ఆఫెన్గా, లేకపోతే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అండ్ మనం ఏం తింటాం దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అందుకే కుదిరితే మీరు డైట్లో ఏదైనా ఒక్కటి చేంజ్ చేసుకోండి, ఎక్కువ అన్నీ కాదు. ఒకటి న్యూట్రిషన్ అనే టాపిక్ అయితే ఓపెన్ చేయను, బట్ స్టిల్ ఐ టెల్ యూ దట్ ఏదైనా ఒక్క టిప్ జస్ట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఈ టిప్ నేను స్టార్ట్ చేశానో నేను వెనక్కి వెళ్ళలేదు అందరి, ఎందుకంటే నాకు రిజల్ట్స్ నచ్చినాయి కాబట్టి ఐఎమ్ ఫాలోయింగ్ డైల్యూటింగ్ షాంపూస్ అండ్ యూజింగ్ దమ్. సో అదనమాట, ఇక్కడ నేను టాపిక్ క్లోజ్ చేస్తాను, లేకపోతే ఇదే టాపిక్లో రన్ అయిపోతుంది వీడియో అంతా. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ నేను చెప్పాను కదా నా ఫేవరెట్ అని, యప్.
సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. ఎంత క్యూట్గా ఉంది చూడండి, అసలు చాలా క్యూట్గా ఉంది. ఓకే నేను కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తాను, మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, వీటిని ఏమంటారో నాకు తెలీదు, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్లో వస్తాయి బోబోస్ డూడూస్ అని, అవే అనుకుంటా అలాంటివి ఏవి, బట్ నాట్ ప్రాపర్ సేమ్ డిట్టో. బట్ యా ఎంత క్యూట్గా ఉందండి అసలు. ఇది టెక్స్చర్ కూడా మీకు, ఇది నేను క్లోజప్ వేస్తాను మీకు అర్థమవుతుంది, జిప్ క్వాలిటీ ఇదండి. ఇది ప్రాపర్ మినిసో బ్రాండ్ ఇది. ఓకే మినిసో బ్రాండ్ అనమాట. స్పేస్ కూడా చాలా బాగుందన్నమాట, హైట్ విడ్త్ అంతా చూస్తున్నారు కదా, ప్రాపర్గా వెళ్తుంది. సో మీ మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బటర్ స్మూత్. ఇది మినిసో బ్రాండ్ కాబట్టి ప్రాపర్గా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇది నాకు తెలిసి 399 ఆర్ 299 అనుకుంటండి ఇది కాస్ట్. యా 299. సో ఇది కూడా నాకు సమ్ 230-240 అలా పడింది. ఇట్ ఈస్ బట్ నాకైతే లోపల ఇలా వచ్చిందనమాట ఫిల్లింగ్ కోసం. లోపల చూడండి నేను చూపిస్తాను, చాలా ప్లేస్ ఉంది. ఇదిగోండి చాలా ప్లేస్ ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ స్కిన్ కేర్ ఇవన్నీ కొన్నాను కదా, అవన్నీ వేసినా ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది. అసలు నేను నిన్న చూపించిన ఏమంటారు ఫేస్ వాష్ అవన్నీ కూడా దీనిలో వేస్తున్నాను జస్ట్ మీకు తెలియ చూపించడానికి. ఇదిగోండి ఇది ఇవన్నీ. ఇప్పుడు నేను దీనిలో 4 స్కిన్ కేర్ వేసాను, అయినా కానీ ఇంకా ఇంత ప్లేస్ ఉంది దీనిలో, చాలా పడతాయి. ఇంకా ప్రాపర్గా నేను మేకప్ అవన్నీ కూడా పడతాయి అనమాట. సో ఇది ఎంత క్యూట్గా ఉందంటే 250-230 అలా వస్తుంది. దానికి చాలా వర్త్ ఇట్, ఎందుకంటే మీరు ట్రావెల్కి కూడా తీసుకెళ్ళచ్చు. ప్రాపర్ క్లాత్ అనమాట, థిక్ క్లాత్ ఉంటుంది చూడండి, అలాంటి క్లాత్ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. అసలు నేను వేరే కలర్స్ ఉన్నాయని కూడా చూసాను, కానీ వేరే కలర్ ఏంటంటే లైట్ బ్లూ కలర్లో ఉందన్నమాట, దానికంటే నాకు ఇదే నచ్చింది. ఇది వైట్ కాదు, సో ఇది వైట్, మధ్యలో జిప్ చూస్తున్నారా, అది వైట్, ఇది వైట్ కాదు. ఇది ఏంటంటే లైటెస్ట్ పింక్ అనమాట, అసలు చాలా లైట్, ఇంకా కలర్తో చూస్తే కానీ మీకు అది పింక్ అని అనిపించదు. సో దానిపైన ఈ బొమ్మలు ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో అన్నీ, అసలు అన్నీ ఏంటేంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, భలే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఒక మంచి ఎక్కడైనా వ్యానిటీ పైన పెట్టినా ఎక్కడైనా పెట్టినా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా, అందుకే ఇంకా నేను ఇది నా డియరెస్ట్ అయిపోయింది అనమాట. అన్ని వీడియోస్లో నేను ఒక్కొక్క ఫేవరెట్ ప్రోడక్ట్ని లాస్ట్లో పెట్టాను, అది మీరు చూడండి ఖచ్చితంగా. వీడియో లింక్స్ కూడా కింద ఇస్తాను, అండ్ ఆల్సో ఈ వీడియోలో చూపించిన ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా యాజ్ యూజువల్ కింద ఇస్తాను, చెక్ చేసేయండి. మీకు ఏదైనా కావాలంటే పర్చేస్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.